నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని వివాదాస్పద స్థలాన్ని నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ సందర్శించారు. స్థలంలోని ఒక వర్గం వారు నిర్మించిన అక్రమ కట్టడాలు పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ స్పందించి అనుమతులు లేకుండా నిర్మించే అక్రమ కట్టడాలను తొలగించాలని హితవు పలికారు. సమాధులు ఏదో పోవడకుండా ఏమన్నా ఆయన ఫోటో తీయాలంటే ఇక్కడ వేల్పూర్లో జరుగుతున్న హిందువుల మీద అఘాయిత్యానికి మీరు అందరూ వత్తాసు పలుకుతారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం రోడ్కి ఇరువైపులా 50 ఫీట్లలో ఏం కట్టవద్దు. హిందువులందరూ వెనుక పర్మిషన్లు తీసుకొని కట్టుకున్నారు. తురుకోళ్ళకి పర్మిషన్ అవసరం లేదు, వాడు 50 ఫీట్లు ఇచ్చిపెట్టి కట్టలేకో కాంపౌండ్ వాళ్ళు. మీరు ఇరగొడతారా, బుల్డోజర్లు తెచ్చి మేము ఇరగొట్టమంటారా? ఇక్కడ మా పండుగలను చేసుకుంటాము, పక్కకి పోని పాపమని మీ ఇల్లీగల్ ఉన్నా తురుకోళ్ళ కోసం ఇల్లీగల్ ఉన్నా కూడా మా గ్రామస్తులు వేల్పూర్ గ్రామస్తులు పోని పాపం చేసుకొని సంవత్సరానికి 2 సార్లు ఇది ఇదిగానో ఏం చేస్తారో తెలియదు నాకు, 2 రోజులు ఏదో చేసుకుంటారని పోని పాపం అని మా వాళ్ళు ఒప్పుకుంటే ఇలా మా వాళ్ళనే అరెస్ట్ కాడికి వచ్చేసింది. కబ్జాలు చేసుడు ఇప్పుడు ఇక్కడ గండి హనుమాను మాకు అనేక పండుగలు ఉంటాయి, జంబి హనుమాను అనేక పండుగలు ఉంటాయి, బతుకమ్మ ఉంటుంది, ఏదైనా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలి. దానంతా కబ్జా పడుతున్నారు, ఈడేదో 2 పీనుగులు ఉన్నాయంటే అదేదో కట్టుకుంటారు సమాధి అంటే మళ్ళా మా వాళ్ళదే తప్పు, హిందువులదే తప్పండి. పోని పాపం అని బ్రిటిష్ వాడు అన్నాడు, ఆడు 200 వందలు తేలిండు. అంతకుముందు తుర్కో రాజులు వస్తే పోని పాపం అన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు పోని పాపం అంటే మీ మనమళ్ళకి పోని పాపం అన్నట్టు ఉండడండి. ఈ వేల్పూర్ గ్రామస్తులకు చెప్తా ఉన్నా, ఇక్కడ సమాధి అంటే మా వాళ్ళు పోని పాపం అంటే ఇలా రూములు కడుతున్నాం. ఇక్కడనే వదిలేస్తే ఇప్పుడు హనుమంతుని దగ్గరికి పండగలకి ఇక్కడికి రానియను రానియారు, ఇక ఇంకా 4 రోజులు అయితే ఈ పోని పాపం అన్నప్పుడు బంద్ చేయను. హిందువులంతా కలెక్టర్ గారు చెప్తున్నాను, ఇల్లీగల్ స్ట్రక్చర్ ఆ కాంపౌండ్ వాళ్ళు రోడ్ అవుతల ఇక్కడ వర్క్ నడుస్తూ ఉన్నది, ఇదంతా వర్క్ ఆపాలి. 50 ఫీట్లు వదిలేసి కట్ వితౌట్ పర్మిషన్ 50 ఫీట్ల లోపల కట్టినవన్నీ కూడా దాటి గురించి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు తీసుకోండి, లేకపోతే బుల్డోజర్ల పని బుల్డోజర్లు చేస్తాయి. సార్కి మాట్లాడినా వీళ్ళు పోయి క్వశ్చన్ చేస్తే అరెస్ట్ వారెంట్లు తీస్తారా అండి? షబీరాలికి ఏం పని అండి? ఎవడు షబీరాలు ఎవడే షబీరాలి ఓవైసీ అన్న వాడు తుర్కపాటి పెట్టుకున్నాడు, వాడు కొట్లాడుకుంటాడు, వాడు పర్వాలే. వీళ్ళు ఇక్కడ ఉండి మన ఓట్లు తినుకుంటా మన ఫుడ్ తినుకుంటా మనకే కొడుస్తూ ఉన్నారు వీళ్ళు. ఆడు కుల్లా తురుకోళ్ళ కోసమే పార్టీ పెట్టినాం, తురుకోళ్ళ కోసమే నడిపిస్తాము, తురుకోళ్ళ కోసమే మేము సేవలు చేస్తామని చెప్తుండు కుల్లా. వీళ్ళు దగులు బాజులు, వీళ్ళు మనకు మోసం చేసేటోళ్ళు వీళ్ళు.